You won't use the mouth to speak. You will use the mouth only to eat or to sing. నోరు నుండి పాడుకోవడం కోసం, అందుకని మాట్లాడడం కోసం కాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ పాయింట్లు మనం నేర్చుకుందాం. ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఆల్ యానిమల్స్ ఆర్ ద టీచర్స్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. ఆల్ చిల్డ్రన్ ఆర్ ద టీచర్స్ ఫర్ ఆల్ ది అడల్ట్ బీయింగ్స్. ఆల్ ఫీమేల్స్ ఆర్ ద టీచర్స్ ఫర్ ఆల్ ద మేల్స్. All vegetarians are the teachers for all the non-vegetarians. All meditators are the teachers for the non-meditators. All those people who are silent are the teachers for all those people who speak. ఇప్పుడు మీకు తెలుస్తుంది నేర్చుకోవడం అంటే ఏమిటో. ఎన్ని ఉన్నాయి నేర్చుకోవడం కోసం, ఎంతమంది దగ్గర నేర్చుకోవాలి? ప్రతి పిట్ట దగ్గర, ప్రతి పిల్లవాడి దగ్గర, ప్రతి ఆడదా దగ్గర, ప్రతి స్త్రీ దగ్గర ఎంత నేర్చుకోవాలి? మనం నేర్చుకోవడం కోసం పుట్టాం, తిండి పడుకోవడం కోసం పుట్టలేదు. మానవుడిగా పుట్టినప్పుడు ఎంతో నేర్చుకోవాలి. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్లో నేర్చుకోవడం నేర్పిస్తాము. సెవెంత్ పాయింట్, ఈ ప్రకృతిని చూసి నేర్చుకోవాలి. ఆకాశాన్ని చూసి నేర్చుకోవాలి, నీటిని చూసి నేర్చుకోవాలి, భూమిని చూసి నేర్చుకోవాలి, గాలిని చూసి నేర్చుకోవాలి. చెట్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఆ చెట్టు అంత హాయిగా జీవిస్తుంది, పూలు ఇస్తుంది, ఫలాలు ఇస్తుంది హాయిగా. మనం కూడా అందరికీ పూలు ఫలాలు ఇవ్వచ్చు కదా, ఆ చెట్టులో హాయిగా జీవించవచ్చు కదా. మై డియర్ ఫ్రెండ్స్, నేర్చుకోవడం నేర్చుకోవాలి. ప్రతి క్షణము నేర్చుకోవడమే. ఏ క్షణంలో ఉన్నప్పుడు ఆ క్షణంలో నేర్చుకుంటూ ఉండాలి. వీ హ్యావ్ టు కీప్ లెర్నింగ్ ఎవ్రీ సెకండ్. డబ్బును కాదు సంపాదించుకోవాలి మనం, నేర్చుకోవడం సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. జ్ఞానం కోసం మనం ఉన్నాం. ఆ జ్ఞానం మూట సంపాదించుకోవాలి మనం.